కూర్చుని మాట్లాడుకుంటే ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనేది పెద్దలు చెప్పే మాట. కానీ క్షణిక ఆవేశంలో ఓ బలహీన క్షణంలో తీసుకునే ఓ నిర్ణయం కుటుంబాలనే తలకిందులు చేస్తుంది. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. భార్య తిట్టిందనే మనస్తాపంతో బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఓ భర్త. జగిత్యాల జిల్లా కోరుట్లలో భార్య తిట్టిందని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బావిలో దూకి తను చాలించాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె నరేష్ను తిట్టింది. అందరి ముందు భార్య తిట్టడాన్ని జీర్ణించుకోలేని నరేష్ క్షణికావేశంలో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అల్లమయ్య గుట్ట వద్ద గల బావి వద్దకు వెళ్ళి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావి యజమాని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరేష్ మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు భార్య తిట్టిందని నరేష్ ఆత్మహత్య చేసుకోవటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఏదైనా సమస్యలుంటే ఇరు కుటుంబాలు పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకోవాలే గాని ఇలా చనిపోవటం ఏంటని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న కఠిన నిర్ణయం అతని కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. దుంకేసాక నేను పోయి ఇంటికి పోయి వాళ్ళ భార్య ఎక్కించుకొని వచ్చారంటే ఇక సౌండ్ లేని ఇక్కడ మీకు పోయి అలా భార్యని ఎక్కించుకొని వచ్చిన సౌండ్ లేదు. ఎటు నుంచి వచ్చిండు? తోపడు నీకు ఏదో రాదు సార్? రాదు వచ్చి ఇక్కడ నుంచి దుంకేసండి. దుంకేసండి.